మాది కర్నూలు జిల్లా రెడ్డిపల్లి గ్రామము. మేము అనాథ బుక్లో చూసి ఒక 20% ఉన్నప్పుడు మొక్క అనాథ బుక్లో చూసి ఈయన వైకే లైబ్రరీస్ అనే ఆయనకు మేము ఫోన్ చేశాము. ఆయన మాకు ఇమ్యూనో ఇన్విరో 2 బాటలు మాకు అందజేశారు. అది ఫస్ట్ టైం స్ప్రే చేసినప్పుడు ఒక 8 రోజులు తర్వాత 2 టైమ్స్ స్ప్రే చేసినాం. ఎప్పుడు స్ప్రే చేయాలనుకున్నా కానీ నెమ్ము బాగా ఉండేప్పుడే స్ప్రే చేసినాం. అది సాయంత్రం పూట 4 గంటలప్పుడు చేస్తే బాగా రిజల్ట్ వస్తుంది. ఎండ పొద్దున చేస్తే కొద్దిగా పెట్రోకెమికల్ అది ఆవిరైపోవడం వలన రిజల్ట్ తగ్గుతుంది. సాయంత్రం పూట స్ప్రే చేయడం వలన రిజల్ట్ బాగా వస్తుంది. తర్వాత 2 టైమ్స్ అయిపోయింది, 3 టైమ్స్ అయిపోయింది ఇప్పటికి. అదే 4 టైమ్స్ వాడాలని రన్నింగ్లో ఉన్నాం ఇప్పుడు. దీనివల్ల పూత పిందె వైరస్ అనేది అక్కడికక్కడే ఆగిపోవడం వలన మాకు పంట అయితే 30 నుండి 40 వస్తాయని ఆశిస్తున్నాం. ఓకే, ఇప్పుడు మీరు ఏం విత్తనం ఇది? ఇది గుంటూరు లాంగ్ ఫామ్లో తెచ్చామండి మేము. ఇది 620 అనే వెరైటీ ఇది. ఓకే, మీరు మందు ఎట్లా కలుపుతున్నారు? ఈ మందులు ఏమేమి అంటే మందు పిచికారీ చేసేటప్పుడు ఈ మందులే స్ప్రే చేస్తున్నారా, వేరేటి కూడా ఏమైనా కలిపి చేస్తున్నారా? దీంట్లో ఫార్ములా 4 కలుపుకోవచ్చు. మనకు దోమ ఎక్కువ ఉంటే దోమ మందు ఏదైనా కానీ కలుపు, ఎకరాకు 100 ml ఫోలో కలుపుకోవచ్చు. నల్లిండే నల్లి కలుపుకోవచ్చు. వైరస్ బయో మందులు ఎక్కువ వాడకూడదు. అంటే అన్ని సపరేట్ సపరేట్ కలుపుతున్నారు? ఏ బకేటకి ఆ బకేట 1 గంట 2 గంటల వ్యవధిలో నానబెడతాం. నానబెడుతున్నారా మీరు? నానబెడతాం. ఎందుకు ఎట్లా నానబెడుతున్నారు, ఏమైనా తేడా ఏమైనా కనబడుతుంది? మందు వచ్చేసి నీళ్ళలో ఆవిరైపోయే విధంగా అది తీసుకున్న తర్వాత కొడితే ట్రాక్టర్ డమ్ములో ఉండే నీళ్ళు 500 లీటర్లు ట్రాక్టర్ డమ్ము పడుతుంది. ఆ డమ్ములోకి మొత్తం అంతా కలిసిపోతుంది. మాకు సాయంత్రం పూట కొట్టడం వల్ల మాకు రిజల్ట్ ఫుల్గా ఉంది సార్. అంటే బాగా కలుస్తుంది అని చెప్తున్నారు మీరు? అది నీటిలోకి బాగా ఆవిరైపోయి నీటిగా నీళ్ళల్లంతా పోయి మొత్తం స్ప్రెడ్ అయిపోయి బాగా పనిచేస్తుంది సార్. అంటే ఇది మీరు 12 ఎకరాలు కదా, ఇది ట్రాక్టర్తో కొడతారా స్ప్రే? మొత్తం ట్రాక్టర్ అదే సాయంత్రం 4 నుండి ఎప్పుడు కొట్టినా సాయంత్రం పూట కొడతాం సార్. కాపు మరి ఎట్లా పడింది ఒకసారి చూపించండి కాపు మీద. ఇట్లా సార్ కనుపు కనుపుకి మధ్యలో సార్ ఇట్లా ఇట్లా కాపు అయితే ఇది ఇంకా టైం సార్, ఇంకా ఇంకా ఇది స్టేజ్ ఇంకా ఉంది సార్. కాపు రావడానికి అందు స్టేజ్ ఇంకా దండిగా ఉంది సార్. ఒకసారి కాయలు కూడా చూపించండి, ఉన్నాయా బాగా ఇటు సైడ్? అయితే సేన్ అయితే మీ హైట్ ఉంది, ఏమి ఇబ్బంది? ఒక 20 రోజులకు ఫుల్ కాపు వచ్చేస్తారు, ఇబ్బంది లేదు. ఏం 20 రోజులకు కాపు అనేది మస్తు వస్తుంది సార్, ఇబ్బంది లేదు. కాపు బాగుందండి, ఇదే ఇటు సైడ్ కాపు బాగుంది. ఇది ఎన్ని ఎకరాలు అండి? ఇది మొత్తం 13 ఎకరాలు. ఇది ఈ విత్తనం? ఈ విత్తనం 5 ఉంటా సార్. 5 ఎకరాలు. మిగతాది డబుల్ డి ఒక 5, కడ్డీ బ్యాడి 5. తేజాలు? తేజాలు ఉంటుంది, 2.5 ఉంటుంది. థ్యాంక్ యూ.